రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పర్పల్లిలోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన అగంతకులు చోరీకి పాల్పడ్డారు. అల్మారాలోని 100,000 రూపాయల నగదుతో పాటు విలువైన సెంట్ బాటిల్స్, టీవీ స్పీకర్లను ఎత్తుకెళ్లారు. మాజీ దనేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్యతో కలిసి ఉప్పరపల్లి డానీ 9 స్క్వేర్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు కావడంతో రోజు మాదిరిగానే గత రాత్రి అపార్ట్మెంట్కు తాళం వేసి వెళ్లారు. ఉదయం వచ్చి ఇంట్లోకి వెళ్లేసరికి లోపల అల్మారా తెరిచి ఉండడంతో చోరీగా జరిగినట్లు గుర్తించి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు బాధితులు. ఫ్లాట్ వెనుక వైపు ఉన్న కిటికీలో నుంచి కిచెన్ డోర్ తెరిచి ఇంట్లోకి చొరబడిన అగంతకులు అక్కడే ఉన్న తాళం చెవితో అల్మారాను తెరిచి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు.